కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా వ్యవహరించడమే కాకుండా 2004 ఎన్నికల్లో చిలకలూరిపేట నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన మర్రి రాజశేఖర్ జగన్ పిలుపుతో ఆ పార్టీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరారు. పార్టీకి కష్టకాలంలో సారథ్యం వహించి అండగా నిలిచిన ఆయన్ను ఘోరంగా అవమానించారంటూ వైసీపీ శ్రేణులు తీవ్ర స్థాయిలో రగిలిపోతున్నారు. వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరిస్తూ 2014 ఎన్నికల్లో చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలోకి దిగి పరాజయం పాలైనప్పటికీ రాజశేఖర్ పార్టీ శ్రేణులకు అండగా నిలిచి వైసీపీ ఉనికిని కాపాడుతున్నారన్నారు. అటువంటి నాయకుడికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న ఓ నిర్ణయంతో గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలోని ఆ పార్టీ కార్యకర్తలు ముఖ్య నేతలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఓ ఎన్ఆర్ఐ మహిళ పార్టీలో చేరిన 24 గంటల్లోనే సీనియర్ నేత మర్రి రాజశేఖర్ను కాదని సింగిల్ కన్వీనర్ హోదా కట్టబెట్టడంపై బూత్ స్థాయి కన్వీనర్లు, పట్టణ అధ్యక్షులు, వార్డు అధ్యక్షులు, జిల్లా పదవులు, గ్రామ అధ్యక్షులు మొత్తం 406 మంది మర్రి రాజశేఖర్కు మద్దతుగా రాజీనామాలు చేశారు. ఈ కార్యక్రమంలో బైరా వెంకటకోటి నాయుడు, వాసు సాతలూరు కోటి, గేరా లింకన్, ఎంవీబీ సుబాని, పార్టీ కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. పైన పైన స్టేట్లో పైన రథయాత్ర మొదలు పెట్టండి చిలకలూరు పేట ప్రజలు ఎవరు ఆపగలుగుతారు. మండలాల్లో మండల అధ్యక్షులు కానివ్వండి, యువజన అధ్యక్షులను మరియు వివిధ విభాగాలు, జిల్లా రాష్ట్ర కార్యదర్శులు, మండలాల వారికి 92 మంది మరియు టౌన్ నుండి 36 మంది అందరూ కలిపి 406 మంది ఈ రోజున వారి పార్టీలకి పార్టీ పదవులందరికీ ఈరోజు రాజీనామా చేయడం జరిగింది. వీరందరూ కూడా మర్రి రాజశేఖర్ గారి నిర్ణయం కోసం వీలు చూస్తాం. వారు పార్టీలు కొనసాగితే సాగుతాం, ఇండిపెండెంట్గా వెళ్తాం అంటే వెళ్ళిపోతాం. వారి నిర్ణయం మా అందరికీ చివరి సరే అని చెప్పేసి ఈ రోజున మీ అందరి మూలంగా